మీకు కొరియర్ వచ్చింది. నాకా? గీత మీరేగా? అవును. సైన్ చేయండి. ఏంటమ్మా కవరు? తెలీదమ్మా. ఏంటమ్మా ఏంటా కవరు? అక్కయ్యా. ఏంటి, స్రవంతి పంపిందా? స్రవంతి పంపిందా అమ్మా? నీకు గుర్తుందా, అక్కయ్య కాలేజీలో చదువుతూనే ట్యూషన్స్ చెప్పేది. అవును, ఆరోగ్యం పాడవుతుందని తిట్టేదాన్ని కూడా. అలా వచ్చిన ట్యూషన్ డబ్బుని చిన్ని పేరున డిపాజిట్ చేసింది. ఏంటి, నా పేరు నక్క డిపాజిట్ చేసిందా? అవునమ్మా, నిన్ను మెడిసిన్ చదివించాలని కళ్ళు కనేది. చిన్ని ఎంబీబీఎస్ అని నేమ్ ప్లేట్ చూడాలి నాన్న అని అంటుండేది. అక్కయ్యతో ఎన్నోసార్లు పోట్లాడాను నీకు చిన్ని అంటేనే ఇష్టమని. అప్పుడు నవ్వుతో అక్కయ్య అనేది. నువ్వు ఇంటికి కొడుకు లాంటిదానివే, నా బాధ్యత చిన్ని బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలని, అందుకే నా చేత్తు చిన్నికివ్వాలని నా పేరుతో పంపింది. అది 5 సంవత్సరాల క్రితం. 10 ఏళ్ల కష్టం మన చిన్ని కోసం బ్యాంకులో దాచింది. ఇప్పుడు అది మెచ్యూర్ అయ్యి చేతికొచ్చింది. నాకు ఆ డబ్బులు వద్దు, శ్రవంతకే కావాలి, మా శ్రవంతకే కావాలి, నాకు శ్రవంతకే కావాలి. అక్కయ్య ఎక్కడికి పోలేదే, మన దగ్గరే ఉంది. చిన్ని, నన్ను చూడు, నా కళ్ళల్లోకి చూడు. నా కళ్ళలో శ్రవంతక కనిపించట్లేదు. అక్కయ్య చనిపోలేదు చిన్ని. గీత. అవును నాన్నా, అక్కయ్య మనలోనే ఉంది, మీ బాధలో ఉంది, అమ్మ దుఃఖంలో ఉంది, చిన్ని కన్నీటిలో ఉంది, నా జ్ఞాపకాల్లో ఉంది. నా తల్లి, నా శ్రవంతి, ఎందుకే మమ్మల్ని ఇంత అర్ధంతరంగా వదిలి వెళ్ళిపోయావు అమ్మా? ఈ ఇంట్లో అందరూ ఆనందంగా ఉండాలనే కదా అక్క కోరుకునేది. మీరంతా బాధపడుతూ అక్కయ్య ఆత్మకు శాంతి లేకుండా చేస్తారా? చిన్ని, అక్క కోరిక తెలుసుగా. తెలుసు. అక్క కోసమైనా నేను కష్టపడి మెడిసిన్ చదువుతా, చిన్ని ఎంబీబీఎస్ అవుతా,